ద దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మంచినీళ్ళను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలించువారని చెప్పెను సువార్త నాలుగవ అధ్యాయము ఇరవయవ వచనము సహోదరి సహోదరులారా మనము ఫలించాలని ఫలభరితమైన జీవితం జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని విని దానిని విడిచిపెట్టకుండా దాని ప్రకారంగా జీవిస్తామో అప్పుడు మనము ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలిస్తామని దేవుడు సెలవిస్తున్నాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీరు యేసును గూర్చి విని ఆయన ఎందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందు ఉపదేశింపబడిన వారైన ఎడలా మీరలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశవులను చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి అందు పరచబడిన వారై యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను అని ప్రియులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మనమును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులమైతిమి ఏలేనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలననైనా పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమే సేవ చేయుచున్నాము అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు దేవుని గూడ్చినట్టు మన ప్రభువైన యేసును గూడ్చినట్ూనైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాశను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆశానిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకొనుడి ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూడ్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మను సోమరులనైనను నిష్ఫలులనైనను కాకుండా చేయును అని సహోదరి సహోదరులారా మనము దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమునై ప్రతి సత్కార్యములోనూ సఫలుల మగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడుతూ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువార మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మనము కృతజ్ఞతా స్థుతులు చెల్లింపవలసిన వారమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము వాక్యాన్ని విని విడిచిపెట్టే వారముగా కాక దాని ప్రకారముగా జీవిస్తూ ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము నీ చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమునై ప్రతి సత్కార్యములలో సఫలుల మగుచు అన్ని విషయములలో నిన్ను సంతోషపెట్టినట్లు నీకు తగినట్టుగా నడుచుకున్నటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్